నాలో స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిన్ను వెంబడించేవారు శక్తిమంతులని చెప్పారు. లోకములో నుండి వేరు చేసుకున్నారు, స్వకీయ సాంపద్యంగా చేసుకున్నారు, నీ సొత్తైన ప్రజలుగా చేసుకున్నారు నాయన. కేవలం నీ కృప గుణాతిశయములను ప్రచురించుట కొరకే తండ్రి వెలుగు సంబంధులుగా మమ్మల్ని మలుచుకున్నారు. నీకు వందనాలు. ఒకసారి దృష్టించి చూడండి నాయన. పాటల ద్వారా మహిమ పొందిన మా ప్రభు, ప్రార్థనలు వింటున్నవాడా మీ నామని కొందనాలు చెల్లిస్తున్నావు. కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి నాయన. లయలో జాయిన్ అవుతున్న ప్రియులను బట్టి, ఈ సభాస్థలో చేరుకున్న మా ప్రియులందరిని బట్టి నీకు వందనాలు. ప్రతివిధ నాటంకాన్ని ఎవరోదని పడగొచ్చి అద్భుతమైన మీ దీవెన చేత నింపి మీ సాక్షార్థమై మమ్మల్ని స్థిరపరచమని ఏసైపడి ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ప్రభువారు మనల్ని మన కుటుంబాలను ప్రేమించి మనకిచ్చిన ఈ మంచి తృణాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి ఆయన నామాన్ని స్తుతించి మద్దుల్లోమై ఉన్నాం. కనుక మన రెండు చేతుల ఆకాశం పెట్టి బిగ్గరగా స్తోత్రాలు చెప్పుకుందామా? ఇంకొంచెం బిగ్గరగా మంచిది కూడా వచ్చిన మీ అందరికీ, లైవ్ను వీక్షించున్న ప్రతి ఒక్కరికి. ఉపవాస కోడికలు ఇది చివరి పూట అని చెప్పాలి, ఎందుకంటే రేపు ఆరాధనతో మనం సెలవు తీసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియజేసిన అందరికి వందనాలు, అందరికి వందనాలు. ఒక వాక్యం చదువుకుందాం. దయచేసి బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనాన్ని విందాం. దయచేసి అందరు చూడండి, బైబిల్ అందరు తీయండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవ గింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చిట్టగును అన్నాడు. దీనికి స్తోత్రం. మనం బైబిల్లో చాలా సందర్భాలు తెలుసు అనుకుంటాం, కానీ మనకు ఏం తెలియదండి. బైబిల్ అంతా చదివేసాం అనుకుంటాం, కానీ కనీసం కొన్ని సందర్భాలైనా మన హృదయంలో, మన మెదడులో ఉండవు. ఎందుకంటే వచ్చినట్టే ఉంటాయి, తెలిసినట్టే ఉంటాయి, మనం నేర్చుకున్నట్టే ఉంటాయి, కానీ వాటి పుట్టు పూర్వత్రాలు మనకు తెలియదు. ఎందుకంటే చెప్తున్నప్పుడు సరిగ్గా వినకపోవటం, చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పకపోవటం, చదువుతున్నప్పుడు సరిగ్గా మనసు పెట్టి చదవకపోవటం, ఇలాంటి సందర్భాలన్నీ మన హృదయంపై, మన మనసుపై దాడి చేయటం వల్ల బైబిల్ అంటే పెద్దగా పట్టించుకో మనం. మనకున్న జబ్బు ఏంటంటే న్యూస్ పేపర్ అన్న చాలా జాగ్రత్తగా చదువుతాం, కానీ కథల పుస్తకం అన్న బాగా చదువుతాం, కానీ బైబిల్ అంటే పెద్దగా పట్టించుకోం, బైబిలేలే అనుకుంటాం. బైబిల్ పరీక్ష పెడతాం చదవండి అంటే బహుమతి కోసం చదువుతామే తప్ప బైబిల్ను వంట పట్టించుకోవడానికి, ఇంట ఉంచుకోవడానికి చదవం. నేను కూడా సండే స్కూల్కి వెళుతున్న టైంలో మాకు టీచర్ గారు ఉండేవాళ్ళు, సుజాత టీచర్ గారు, ఇప్పుడు కూడా ఉన్నారు పాపం ఆవిడ. ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి, ఆమెకున్న దేవుని మీద ప్రేమను బట్టి పిల్లలందరూ పాడైపోతున్నారు, వీళ్ళని సన్మార్గంలో పెట్టాలి,
వీళ్ళని ప్రభువుతో అంటుగట్టాలి అన్న ఆలోచనతో పగలంతా స్కూల్ చూసుకుని వారమంతా అలసిపోయి ఆదివారం మమ్మల్ని టీవీ దగ్గర కూర్చోనివ్వకుండా సినిమాలు చూడనివ్వకుండా బైబిల్ పరీక్షలు పెడతా ఉండే. దీనికి స్తోత్రం. నాకన్నా ఎవడో చదివాడంటే అది కూడా స్వార్థమేనా? అది నాకన్నా ముందే ఎవరన్నా రిఫరెన్స్ చేసి చదివారంటే, నాకన్నా ఎవరికన్నా బహుమతి వచ్చిందంటే ఇక ఆ పూట నా మొహం చూసేవాడు కాదు. నాకు అంత బాధ వాళ్ళు ఎందుకు వచ్చారు ముందని. అలాగే బైబిల్ పరీక్షల్లో దేవుని కృపలో చాలా బహుమతులు తెచ్చుకున్నాను. దీనికి స్తోత్రం. సండే స్కూల్ పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ టీచర్ గారిని దేవుడు నా భక్తి జీవితానికి ఒక సాధనంగా వాడుకున్నాడు. నన్ను మెరుగు చేయడానికి, నన్ను బలపరచడానికి, తన లేఖనాలను నేను ధ్యానం చేయడానికి, రాబోతున్న దినాల్లో నాకు ఉపయోగకరంగా ఉండడానికి ఆ రోజుల్లో ఆమెను ఒక సాధనంగా నిలబెట్టాడు. దీనికి స్తోత్రం. నిజంగా నేను ఆ టీచర్ గారిని కలుసుకున్నప్పుడల్లా, అంటే మా ఊరే, నేను మా ఊళ్ళో ఉన్నాను కదా, ఎప్పుడన్నా ఒకసారి దేవుని పక్షమందు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ప్రస్తావన చేస్తాను మరలా, ఆమె చాలా సంతోషపడతా ఉంటుంది. బైబిల్ గ్రంథాన్ని మనం ఎన్ని అధ్యాయాలు చదివాము, లేకపోతే ఎన్ని పుస్తకాలు చదివేశాం, ఎన్ని స్టోరీలు తెలిసినవి, ఈ విధానాల్లో మనం ఎప్పుడు చదవకూడదు. అలాగని అర్థం కావటం లేదని ఆగిపోకూడదు. కొంతమంది చాలా సులువుగున్న లేఖన భాగాలు ఇతుక్కుంటారు, కొన్ని పదాలు జరగవు, నోటికి జరగవు, అర్థం కావు. ఆ సందర్భంలో మనం ఏం చేస్తామంటే వెంటనే పేజీ చెప్పండి, మనం చాలాసార్లు చేసాంగా, పేజీ తిప్పేస్తాం, అమ్మో ఇది రావట్లేదు, ఈ పదాలు రావట్లేదు, నోరు తిరగట్లేదు అని. అలా పేజీ తిప్పేయడం ద్వారా మనం ఒరిగేది ఏం చెప్పండి? మనం కోల్పోతున్నాం, తెలుసుకోకుండా కోల్పోతున్నాం. కనుక బైబిల్ గ్రంథంలో యేసుప్రభువారు చెప్పినటువంటి కొన్ని ఉపమానాల్లో ఇదొక ఉపమానం. దీనికి స్తోత్రం. గత రాత్రి నేను ఒక ఉపమానం చెప్పా, వచ్చిన వాళ్ళు తెలుసుంటుంది, లైవ్ చూసిన వాళ్ళు తెలుసుంటుంది. ఏం చెప్పాను? పెండ్లి విందు చెప్పండి అమ్మా. ఏం చెప్పా గత రాత్రి? పెండ్లి విందు పరలోక రాజ్యమర్మం. పరలోక రాజ్యమర్మం పెండ్లి విందంటే ఏంటి? గత రాత్రి చెప్పాను. ఈ రాత్రి మరొక ఉపమానం చదువుకున్నాం. అదేమిటంటే యేసుప్రభువారు చెప్పిన మాట, ఆవగింజ. ఏం చెప్పండి? ఆవగింజ. ఆవగింజ ఉపమానం. ఈ 13వ అధ్యాయము జాగ్రత్తగా మీరు గమనిస్తే, అమ్మింగ్ వస్తుంది చూడండి, బేస్ తగ్గించండి ప్రియులారా, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రత్యేకించి ప్రియులరా 7 ఉపమానాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 7 ఉపమానాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. ఈ 7 ఉపమానాల్లో ఒక ఉపమానం మనం చదువుకున్న ఆవగింజను గూర్చిన ఉపమానం. ఆవగింజను గూర్చిన ఉపమానం. 7 ఉపమానాలకన్నా శ్రేష్టమైన మాట ఒకటి ప్రభువారు చెప్పారు ఇందులో. అది 9వ వచనం చూడండి. 9వ వచనం, చెవులు గలవాడు వినునుగాక అని చెప్పాను. ఉపమానాలు చెబుతూ మధ్యలో ఆయన ఈ మాటను ఉచ్చరించారు. చెవులుంటే, వినే చెవులుంటే, వినటానికి ఇష్టమైతే వాడు ధన్యుడు అన్నాడు. దీనికి స్తోత్ర. ఇక్కడ చెవులు అనేటువంటి పదం ఉపయోగించాడు బహువచనం. మనం ప్రకటన గ్రంథానికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట ఒక్క చెవి గురించే రాశాడు అక్కడ. అంటే వినేవాడు ఒక్క చెవితో జాగ్రత్తగా విన్నా వాడి జీవితం బాగుపడుతుంది అని క్రీస్తు స్వామి చెప్పారు. గమనించండి,
ఇక్కడ రెండు చెవుల గురించి మాట్లాడారు. ప్రణ గ్రంథంలో, ముగింపు గ్రంథంలో, భవిష్యత్తు గ్రంథంలో ఒక్క చెవిని గురించి మాత్రమే రాశారు. దానికి స్తోత్రం. నా సందర్భం అది కాదు, కానీ చదువుకున్న వచనం జాగ్రత్తగా గమనించండి. మరల 31వ వచనం, ఆయన మరి యొక్క ఉపమానమును వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని, ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని అది పెరిగినప్పుడు కోర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి పెద్ద చెట్టు అవుతుంది అని చెప్పాడు. దీనికి స్తోత్రం. ఇక్కడ రాయబడిన సందర్భానికి, ప్రకృతిలో, నిత్య జీవితములో చూస్తున్న సందర్భానికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఆవగింజ గురించి, ఆవగింజ చెట్టు గురించి, మొక్క గురించి మాట్లాడాడు. అంటే విశ్వాసాన్ని ప్రబలివ చేయడానికి, వృద్ధి చేయడానికి వాడబడిన సందర్భం ఆవగింజ. ఒకసారి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారి దగ్గరికి ఒక పెద్ద ఆయన వాళ్ళ అబ్బాయి కోసం వచ్చాడు. వినండి, తండ్రి వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చాడు. అయ్యా, వీడు తరచు నీళ్ళల్లోనూ అగ్నిలోనూ పడిపోతున్నాడు. వీడి స్థితి, వీడి పరిస్థితి మాకేం అర్థం కావట్లా. మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను బాగు చేయమని. వాళ్ళు మాత్రం నూనంత చేశారు మన భాషలో. దానికి స్తోత్రం. కేకలు పెట్టారు. ఒకరి తర్వాత ఒకరు గొలుసు ప్రార్థనలు చేశారు. సమయమంతా ప్రార్థనలోనే గడిపారు. కానీ ఏం బాలా, దయ్యం బాలా, రోగం బాలా, ఏమి స్వస్థత రాలా. ఇది పరిస్థితి. ఒక్కసారి నీవు మా బిడ్డని బాగు చేయని చెప్పాడు. దానికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారు వారి వైపు చూసి బాధపడి, ఇంకెంతకాలం మీతో ఉండనో, ఎన్నాళ్ళు మిమ్మల్ని సహించనో, ఇంకెప్పుడు మీరు బాగుపడతారు, మెరుగుపడతారు, ఇంకెప్పుడు మీరు నేర్చుకుంటారు, విశ్వాస జీవితంలో ఉత్తీర్ణులై ఉంటారు అంటూ వారిని బలపరుచుట కొరకు రోగాన్ని బాగు చేశాడు. దీనికి స్తోత్రం. యేసు ప్రభువారు బాగు చేసిన తర్వాత వాళ్ళు మరల ప్రభువారిని అడుగుతున్నారు, మేమెందుకు చేయలేకపోయాం, నువ్వు ఎందుకు చేసావని. అత్త వినండి, ఈ ప్రశ్న చదివినప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుద్ది. యేసు ప్రభువారిని శంకిస్తున్నారు వీళ్ళు, మేమెందుకు చేయలేకపోయాం, నువ్వెందుకు చేసావు, నీ వల్ల ఎలా అయింది ఇది అన్నప్పుడు యేసు ప్రభువారు ఉపమానం చెప్పారు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, మళ్ళీ అదే మాట చెప్పారు. దానికి స్తోత్ర. ఏ గింజ పట్టుకోవడానికి కూడా దొరకదు కదండి, చిన్నది కదా, చాలా చిన్నది, పట్టుకుంటా కూడా దొరకదు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడకు పొమ్మంటే అది పోతుంది అన్నాడు. దీనికి స్తోత్రం. ఇదే పుస్తకం 17వ అధ్యాయానికి ఒకసారి రండి. ఇదే పుస్తకం మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనాన్ని విందాం. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే. ఏమంటున్నారు, ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోతుంది అని చెప్పాడు. దీనికి స్తోత్రం. అంటే పెద్ద కొండంత విశ్వాసం ఉంటే బాగుండని చెప్పలా, పెద్ద పర్వతం అంత విశ్వాసం ఉంటే బాగుంటుందని చెప్పలా. విస్తారమైన విశ్వాసం ఉంటే, అధికమైన విశ్వాసం ఉంటే, ఓ గొప్ప గనులు మీరే అని చెప్పాలి. విశ్వాసమేమో
ఆవగింజంత కార్యమేమో కొండంత. దీనికి స్తోత్రం చెప్పండి. ఇది ప్రభువారు చెప్పిన ఉపమానం. సేమ్ ఇదే సందర్భాన్ని మరలా పరిష్కరించుకుని మరొకటి చెప్పారు. మీరు బలహీనులు కాకుండా, అల్ప విశ్వాసులు కాకుండా, మీరు విశ్వాసములో వెనకబడిన వారు కాకుండా ఉండాలి అంటే, విశ్వాస పరిమాణం పెరగాలి అంటే, విశ్వాసం మీలో ఉంటే ఈ కంబళి చెట్టును చూసి సముద్రములో పడునుగాకని మీరు చెప్పితే వేళ్లతో సహా పెళ్ళగించబడి అది వెళ్ళి ఎక్కడ పడుతుంది? సముద్రంలో పడుతుంది అని చెప్పారు. స్తోత్రం చెప్పండి. దాన్ని వెనుకున్న రహస్యం వేరు. ప్రభువారు జరగని ఎందుకు చెప్తారు? మనం కనుక ఏడుస్తున్న పిల్లకి రేపు పొద్దున్న చూడు నీకు లారీ కొంట, రేపు పొద్దున్న చూడు ట్రాక్టర్ కొంట, రేపు పొద్దున్న చూడు నీకేం చేస్తానో, రేపు పొద్దున్న చూడు ఏలాంటి సిద్ధపాటు చేస్తానో ఏడుస్తుంటాం. రేపు నిన్ను చూడు ఎక్కడ తీసుకెళ్తానో, రేపు నిన్ను చూడు అక్కడి నుంచో పెడతా అని ఆ పూట దుఃఖ నివారణ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. యేసుప్రభువారు అలా చేయలే. వారిలో విశ్వాసాన్ని రేకెత్తించడానికి, విశ్వాస పరిమాణాన్ని పెద్ద చేయడానికి, అవిశ్వాస అపనమ్మకాల నుంచి విడిపించడానికి ఆయన చాలా చిన్ని వాటిని చూపించి పెద్ద బోధ చేశాడు. దేనికి స్తోత్రం? కొంచెం ఎగరగా దేనికి స్తోత్రం? దయచేసి గమనించండి. అంటే యేసు ప్రభువారు ఉపమానం చెప్పటం మాత్రమే గాక శిష్యుల్ని హెచ్చరించుటలో కూడా దయ్యాల దగ్గర, రోగముల దగ్గర, సమస్యల దగ్గర, విపరీతమైన గడ్డు విధానాల్లో వారికి ఏ గింజ గురించి చెప్పారు? చెప్పండి, ఏ గింజ? ఆవగింజ గురించి చెప్పారు. ఒకసారి స్తోత్రం చెప్పండి. మా మేనగోళ్ళకి, నన్ను పెంచిన తల్లిగారి కూతురికి, మేనగోళ్ళకి దానికి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది. ఏదన్నా సిద్ధపరిచినవి ప్లేట్లో పెడితే ముందు మొత్తం గెలుకుద్ది, ప్లేట్ అంతా గెలుకుద్ది. ఉప్మా అయితే ఉప్మా, లేకపోతే పులిహోర అయితే పులిహోరు, రైస్ అయితే రైస్, మొత్తం గెలికి ఏమేరు పక్కన పెడద్దంటే నిజమండి. చిన్నప్పటి నుంచి నవ్వుకునేవాళ్ళం మేము. లెక్క పెట్టేది ఒకటి రెండు మూడు నాలుగు అని ఆవాలన్నీ ఏరేసి ఓ పక్కన పెట్టేది. ఎందుకు అలా చేస్తున్నామంటే నేను ఎన్నో చేదుకుంటాయి అనేది. ఇప్పటికి కూడా అదే అలవాటు. బీఎస్సీ నర్సింగ్ అయిపోయింది, జాబ్ చేస్తుంది, ఇప్పుడు కూడా అదే అలవాటు. ప్లేట్ పెట్టగానే ఏమి ఏరేస్తుంది? ఆవగింజలన్నీ ఏరేస్తుంది. మేము నవ్వుకుంటూ ఉండేవాడు. ఆ అలవాటు మా పెద్దోడు కెట్టొచ్చింది, ఆడుకొచ్చింది. ప్లేట్లో ఏదైనా పెడితే వాడు మొత్తం ఏరతాడు. మేము కనుక అప్పుడప్పుడు ఈ పాత్రలో పోసుకుని రైస్ ఏరతారు చూసారా? కొంతమంది ఏరింది ఏరింది పక్కన పెడతారు, కొంతమంది తినేస్తారులేండి. ఒడ్డు గింజలు కాదు, మట్టి బట్టలు తినే మహాత్ములు కూడా ఉన్నారు మనలో. మట్టి ఎవరు తింటారు తెలుసా మీకు? ఎవరో పాము అంటున్నారు. మట్టి ఎవరు తింటారు? పాములే తినేది. ఒకసారి స్తోత్రం చెప్పండి. మట్టి తినేసి తినేసి రక్తం అంతా చచ్చిపోయి మొహం తెల్లబడిపోయి పౌడర్ రాసుకునే అవకాశం కూడా లేకుండా, మరి అదొక విధానమేమో. డాక్టర్ దగ్గరికి పోయాక ఒక టానిక్ ఇచ్చిన తర్వాత మరలా అప్పుడు మరలా రెడీ అవుతారు. హాస్పిటల్కి వెళ్ళేదాకా ఒక ఆరాటం, వచ్చిన తర్వాత మరొక పోరాటం. స్తోత్రం చెప్పండి. వీడికి కూడా మొత్తం ఆవాలన్నీ రేస్తాడు, ఆవాలన్నీ రేస్తాడు, పక్కన పెట్టేస్తాడు. చేతికి దొరక్కపోయినా కంటికి కనిపిస్తున్న అదేదో పెద్ద ప్రమాదంలాగా దాన్ని అన్ని పక్కన పెట్టేస్తాడు. మరి చిన్న ఆవగింజ గురించి యేసుప్రభు వారు ఎందుకు చెప్పారు? దాని వెనుకున్న సీక్రెట్ ఏమిటి? ఒకడు తీసుకుని వెళ్ళి తన పొలంలో విత్తితే అది మొలిచి కూర మొక్కలన్నిటికంటే పెద్దదయ్యిందంట. దానికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభు వారికి ఏం కనిపించలేదా? ఇంకా పెద్ద వస్తువులు, లేకపోతే పెద్ద విత్తనాలు, ఏమండి పెద్దగా ఉన్న పదార్థాలు, పెద్ద పెద్దవేవి కనిపించలేదా? చిన్న ఆవగింజ గురించే చెప్పారు. ఆలోచన చేస్తే ప్రియులారా, దాని వెనుకున్నటువంటి ఆంతర్యం వేరు. స్తోత్రం చెప్పండి. దయచేసి గమనించండి, దాని వెనుకున్న ఆంతర్యం వేరు.
ఏంటి దాని వెనుకున్న ఆంతర్యము? దీని పేరే పరలోక రాజ్య మర్మము. ఆ మాట చూడండి, మరలా మీకు కనబడద్దే. 13వ అధ్యాయం జాగ్రత్తగా గమనించండి. 13వ అధ్యాయం చెప్పాను ఏ రాజ్యము, జాగ్రత్త చెప్పండి, ఏ రాజ్యము? పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉంది అన్నాడు. ఆవగింజను పోలి ఉంది అన్నాడు అంటే బైబిల్ చదువుతున్నప్పుడండి మనం, ఇది జరిగిపోయిన కాలానిక, జరగబోతున్న కాలానిక, ఇది యూదులకు సంబంధించిందా క్రైస్తవులకు సంబంధించిందా? కాలమానం మనకు తెలియాలి. ఇది అందరికి సంబంధించిందా కొందరికి సంబంధించిందా? ఈ వ్యత్యాసం, ఈ సందర్భం మనందరం ఎరగాలి, జాగ్రత్త గమనించాలి. స్తోత్రం చెప్దామా కొంచెం ఎగరగా. ఇప్పుడు ఈ ఉపమానం దేనికి సంబంధించిందంటే పరలోక రాజ్యానికి సంబంధించింది. పరలోక రాజ్యం అందరక కొందరక? అందరికే. పరలోక రాజ్యం అందరికీ అంటే ఈ ఉపమానం అందరిక కొందరిక? అందరికి సంబంధించింది. దీనికి స్తోత్రం చెప్పండి. అంటే ఈ ఉపమానం అందరికీ సంబంధించింది కనుక ఇందులో ఈ జాతి అని, ఈ ప్రాంతం అని, ఈ కాలమని, ఈ ప్రజలని, ఈ తెగ అని, ఈ డినామినేషన్ అని ఎలాంటి వైషమ్యాలు లేవు. పుట్టి ఉద్దెరిగిన ప్రతి వ్యక్తికి స్వర్గం చేరాలి, పరలోకం చేరాలి, ప్రభు ఉన్న రాజ్యంలో ఉండాలి, ప్రభుతో ఉండాలి, ఆ యుగయుగాలు పరిపాలన చేయాలి, మనము లేని మరో లోకం చేరడానికి, మారు మనసు పొందడానికి ఈ ఉపమానం నాకు అవసరం అనుకుంటున్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభువారు చూటిగా చెప్తున్నాడు. దీనికి స్తోత్రం చెప్పండి కొంచెం ఎగర్రగా. ఆవగింజ ఏం చెప్పండి? అయిపోయేదాకా ఈ మాట గుర్తుంచుకోండి. ఏ గింజ? ఆవగింజ. సర్వసాధారణంగా తాలింపు పెడుతున్నప్పుడు చాలా గింజలు ఉపయోగిస్తాం మనం, చాలా గింజలు ఉపయోగిస్తాం. వినండి, బైబిల్లో కూడా చాలా రొట్టెల గురించి ఉంది, స్పెషల్గా యావాల రొట్టె గురించి కూడా ఉంది. దీనికి స్తోత్రం చెప్పండి. ఏ రొట్టె? యావల రొట్టె. అసలే చేదుకుంట దాన్ని ఎలా తింటారు? ఇప్పుడు ఆలోచన చేశారా? గిద్యోని దేవుడు యుద్ధం చేయడానికి వెళ్ళమన్నాడు. వినండి, యుద్ధం చేయడానికి వెళ్ళమంటే దమ్ము జాలతల్లా జనాన్ని పోగు చేశాడు. 32,000 మందిని పోగు చేశాడు. అయినా ధైర్యం జాలతల్లా, ఒక చిన్న పరీక్ష పెట్టాడు. 22,000 మంది వెళ్ళిపోయారు కదా, 10,000 మంది ఉన్నారు. అయినా ధైర్యం జాలతల్లా, ప్రభు అన్నాడు శత్రువుల గుడారముల దగ్గరకు మీరు వెళ్ళండి. యుద్ధం రేపు చేస్తారు కదా, ఈరోజు శత్రుల గుడారాల దగ్గరకు వెళ్ళి వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారో వినండి. దేవుని మాట తీసుకుని ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళారు. లోపల వండేవాడు వండుతున్నాడు, తినేవాడు తింటున్నాడు, పండుకునేవాడు పండుకున్నాడు, ఆడుకునేవాడు అన్ని రకాల పనులు గుడారాల్లో జరుగుతున్నాయి. ఇలా పండుకున్నవాడు ఒకడు తుళ్ళు పడి లేచాడు, వండేవాడు వండుతూనే ఉన్నాడు. ఆల్రెడీ తినటం అయిపోయింది, పండుకోవటం అయిపోయింది, కళ్ళు రావటం అయిపోయింది, లేచి కూర్చోవడం కూడా అయింది. స్తోత్రం చెప్పండి. వీడు లేచి ఒక కేక పెట్టాడు. అమ్మో అన్నాడు ఒకసారి, ఎరా మేము పని చేస్తుంటే మాతో పాటు కలవకుండా, మాతో పాటు శ్రమించకుండా తినేసి పండుకున్నా, పైపెచ్చి లేచి అరుస్తున్నా, ఏమైందని అడిగారు. వాడు అన్నాడు నేను ఒక కలగన్నాను అన్నాడు. ఏమన్నాడు? కలగన్నాను. ఏమైంది కల అన్నాడు. ఏం లేదో, ఒక రొట్టె దొర్లుకుంటూ వస్తుంది, మనమున్న గుడారం మీద పడింది, మన పని అయిపోయింది. ఈ మాట చెప్పాడు. పండుకున్నవాడు, కల వచ్చి తిరిగి లేచినవాడు ఈ కలను మళ్ళా చెబుతూ ఉంటే విన్నవాడు ఎన్నట్టు ఉండకుండా వాడేమన్నాడంటే, ఆ వచ్చి పడిన రొట్టె మాత్రం గిద్యోనే అన్నాడు. దీనికి స్తోత్రం చెప్పండి కొంచెం ఎగరగా. ప్రియులారా దయచేసి గమనించండి, యావల రొట్టె
యావల రొట్టె. అక్కడ కూడా యావల గురించి రాయబడింది. దయచేసి గమనించండి, ఇన్ని పదార్థాలు వంటల్లో వేస్తున్నా, ఇన్ని పదార్థాలు కళ్ళతో చూస్తున్నా, కంటికి కనబడుతూ చేతికి చిక్కని చిన్న గింజ గురించి యేసుప్రభువారు ఎందుకు మాట్లాడారు అంటే, పరలోక రాజ్యం అంట జాగ్రత్త గమనించండి, కంటికి కనబడనంత చిన్ని ఆవాల గింజవలే ఉండి మన ప్రయత్నములో నిత్య జీవితములో సమాజములో రకరకాల అనుభవాల నుంచి విడిపించబడి తప్పించబడి ప్రత్యేకించబడి ప్రార్థిస్తున్న వారి ఎదుట అది చిన్న యావల గింజేనంటండి. దీనికి స్తోత్రం చెప్పండి. కొంచెం మెగర్రగా కొంచెం మనసు పెట్టండి. కొన్ని వివరాలు మీకు ఇస్తాను నేను, కొన్ని వివరాలు ఇస్తా, జాగ్రత్తగా గమనించండి. దాన్ని తీసుకుని వెళ్ళి ఏం చేశారు? పొలములో నాటాడు. తీసుకుని వెళ్ళి పొలములో నాటాడు. జాగ్రత్తగా గమనించాలి, బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా అది. పొలములో నాటాడు, కంటికి కనబడుతూ చేతికి చిక్కని ఆ చిన్ని గింజ తీసుకుని వెళ్ళి పొలములో నాటబడినప్పుడు ఇక్కడ కొన్ని సందర్భాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి. అది సైజులో పరిమాణములో బరువులో అన్ని సందర్భాల్లో ఎన్నిక లేనిది, ఎన్నిక లేనిది. జాగ్రత్తగా వినాలి, ఇది ఆడవాళ్ళకి సంబంధించింది కాదు, అందరికి సంబంధించింది. మేము వంట చేస్తున్న ఆవాళ్ళతో పని ఏంటి మాకు అనుకోకండి. దీనికి స్తోత్రం, దీనికి స్తోత్రం. చాలా ఇలువ లేనిది, గుర్తింపు లేనిది, పరిమాణము లేనిది. ఒక మాటలో చెప్పాలంటే తృణీకరించబడింది. అది ఏమైంది? చేతిలోనికి తీసుకోబడింది. ఏమైంది చెప్పండి? చేతిలోనికి తీసుకోబడింది. చేతిలో ఉన్నది ఏమైంది? భూమిలో నాటబడింది. భూమిలో నాటబడినప్పుడు అది ఏమైంది? చచ్చిపోయింది. జాగ్రత్తగా గమనించాలి, కొన్ని గింజలు భూమిలో పాతి పెట్టబడినప్పుడు, వేసినప్పుడు, విత్తినప్పుడు కొన్ని మొలకలు రావు. మొలకలు రాని వాటిని సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే, ఇవి సొచ్చు గింజలు అంటే పుచ్చిపోయిన గింజలు అనుకుంటాం. ఇత్తబడిన గింజ భూమిలో చావాలి, అది ఏసయ్య చెప్పాడు. గోధుమ గింజే కానీ మరి ఏ గింజ అయినా కానీ, భూమిలో పడినప్పుడు అది మొలవాలి అంటే ఏమవ్వాలి చెప్పండి? చావాలి, చచ్చిపోవాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి. చచ్చిపోవాలి అంటే యావల గింజ భూమిలో పడి చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత అది ఏమైందంటే మళ్ళీ చిన్ని మొలకగా మొలిసింది, చిన్న చుట్టుగా అది మారింది. వినండి, కొన్ని వివరణాలు మీకు ఇస్తాను నేను. అది మారింది. దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది? దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి? ప్రభువారు మనతో చెప్పాలనుకున్న ఉద్దేశం, మర్మం, ఆలోచన, ప్రణాళిక, సంబోధన ఏమిటని ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం మొదటి వచనానికి ఒకసారి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. జాగ్రత్తగా గమనించాలి, మనం ఏమైపోయాం? చచ్చిపోయిన వాళ్ళం అయ్యాం. ఎలా చచ్చిపోయాం మనం? అందరూ చెప్పండి, జ్ఞాపకం చేసుకోండి. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిపోయిన వాళ్ళం అయిపోయాం. జాగ్రత్తగా గమనించాలి, ఈ చావు గురించి మరొక చోట రాయబడిన సందర్భం ఏమిటంటే, సుఖభోగముల యందు ఆనందించున్నది బ్రతికుండియు సచ్చిన దానితో సమానం అన్నాడు మరొక చోట. ఒకసారి స్తోత్రం చెప్పండి. ప్రణగ్రంథంలో అన్నాడు మరొకసారి, నీవు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. జాగ్రత్తగా గమనించాలి, ఇలాంటి చచ్చిపోయినా, చచ్చిపోయావు, మృతుడవయ్యావు, నీ పేరు మాసిపోయింది, నీ స్థితి ఇలాగుంది, నీ పరిస్థితి అలాగ ఉంది అన్న సందర్భాల్లో సందర్భానుసారంగా వాడబడిన వాక్యాలు, ఒకసారి స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా గమనించండి,
కానీ విత్తనం విత్తినప్పుడు చచ్చిపోయింది. చూసారా? విత్తనం విత్తినప్పుడు చచ్చిపోయింది. అంటే మనం మనముగానే ఉన్నాం, శరీరాలు కలిగే ఉన్నాం, ప్రాణముతోనే ఉన్నాం, సమాజములోనే ఉన్నాం, సంఘములోనే ఉన్నాం, అందరిలాగానే ఉన్నాము. కానీ మన నైతిక భౌతిక పరిస్థితుల్లో క్రీస్తు యేసునందు ఏమవ్వాలంటే మన అభిరుచులు చచ్చిపోవాలి. స్తోత్రం చెప్పండి. విశ్వాసం పెరగాలంటే, కార్యాలు చూడాలి అంటే, అద్భుతాలు జరగాలి అంటే, నమ్మిక కలగాలి అంటే, శత్రువుని ఇట్టే పట్టాలి అంటే, కన్నీరు తుడవబడాలి అంటే, మన అభిరుచులు ఏమవ్వాలంటే క్రీస్తు యేసునందో సంపూర్ణంగా చచ్చిపోవాలి. స్తోత్రం చెప్పండి. జార్జ్ ముల్లర్ అనబడుతున్న మిషనరీ దగ్గరికి ఒక ఆయన వచ్చాడు అంటండి. ఈ జార్జ్ ముల్లర్ అనబడుతున్న ఆయన మంచి వయసులో ఉన్న యువకుడు. వాళ్ళ అమ్మగారు చనిపోయిన రోజు కూడా, వాళ్ళ అమ్మగారి డెడ్ బాడీ ఇంటి ముందు పెట్టబడిన సమయంలో ఇతడు బాగా తాగేసి శృతి తప్పిన వాడై, మతిలేని వాడై రోడ్ల మీద పడిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. ఒకరోజు దేవుడు వాక్యం ద్వారా అతన్ని సంధించాడు. అతను తన జీవితంలో మార్పు తెచ్చుకుని యేసును రక్షకుడుగా అంగీకరించి మారు మనస్సు పొందినవాడై బాప్తీస అనుభవాలలో రక్షించబడి క్రీస్తును రక్షకుడుగా అంగీకరించాడు. స్తోత్రం స్తోత్రం. ఇతను దేవుడు అన్నాడు, నా చేతులు నిన్ను మలుచుకున్నాను, మనుషులకు నువ్వు నచ్చకపోయినా, మనుషులకు నువ్వు గెట్టకపోయినా, నేనేదో పాడైపోయా చెడిపోయినా నా తపనలు ఆలోచనలు ఉండి శాశ్వతమైంది శ్రేష్టమైంది ఆలోచన చేయకుండా ఇంకను వెనకబడద్దు, నేను ఒక నూతన వ్యక్తిగా మార్చుకున్నాను, కాబట్టి ఇక నువ్వు సేవ కొరకు దేశ దేశాలు వెళ్ళి నా ప్రేమను ప్రకటించు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇతని ప్రారంభం చెప్పే మీకు, వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు ఇతను ఏ స్థితిలో ఉన్నాడో చెప్పాను. దేవుడు పిలిచాక, వాక్యం నమ్మాక, విశ్వాసం వృద్ధి చెందాక అతడు స్వార్థికుడిగా మార్చబడి దేవుని పనిలో సాగుతున్నాడు. దేవుడు అన్నాడు, నా కుమారుడు జార్జ్ ముల్లర్, దిక్కులేని వారిని అనాథులను నువ్వు పోషించాలి, ఎదవరాండను నువ్వు చేరదీయాలి, తండ్రి లేని వారికి నువ్వే తండ్రిగా, నువ్వే దిక్కుగా, నువ్వే నాయకుడుగా, నువ్వే ఆధారంగా ఉండాలి, అందుకోసం నేను ప్రత్యేక పరిచయం దేవుడు మాట్లాడాడు. వినండి, ఇలా మాట్లాడిన తర్వాత దేవుడు అతన్ని ప్రేమించి ఆశీర్వదించి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని 10,000 మంది పిల్లల్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఎంతమందిని? ఒకప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఇతని పరిస్థితి ఏంటి? అందరి దగ్గర అడుక్కుని తాగేవాడు, జీవితంలో గమ్యం ఎరగకుండా బ్రతికాడు, తన మీద తనకే విరక్తి కలిగిన జీవితాన్ని జీవించాడు, వదులుకోవాలనుకున్న వదులుకోలేని పరిస్థితులు ఉన్నవాడు దేవుని చేతిలోనికి వచ్చిన తర్వాత 10,000 మంది అనాది పిల్లలకు తండ్రిగా మారాడు. స్తోత్రం చెప్పండి. పొద్దుండే టీ గాయాలంటే ఎంతమందికి గాయాలి చెప్పరేమ్మా? టిఫిన్ చేయాలంటే ఎంతమందికి చేయాలి? మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, టోటల్గా ఒకరోజుకి ఎంత 8,000 అవుతారు అప్పుడు? 3 పదులు 30,000 మంది తినాలి. దీనికి స్తోత్రం. నాలాంటి మీలాంటి ఒక ఆయన వచ్చి అడిగాడు, దైవజనుడా, నీ సేవ ఏం మెరిగిపోతుంది, నా సేవ ఏం అడుగంటిపోతుంది, నువ్వేం ప్రబలిపోతున్నావు, ఆస్వాదించబడుతున్నావు, ఎక్కడ అడుగు పెడితే అక్కడ మేలు జరుగుతుంది, నాకు ఏ మేలు కానరాటలేదు, ఏ పని చేద్దామని వెనక్కే పోతుంది, నేను ఏమి చూడలేకపోతున్నా, ఏమి అనుభవించలేకపోతున్నాను, నా మీద నాకు విరక్తి కలుగుతుంది, నువ్వు నమ్ముకుందా దేవుణ్ణి, నేను నమ్ముకుందా దేవుణ్ణి, నీకుంది ఆ బైబులే, నాకుంది ఆ బైబులే, నీ శ్వాసం ఎంతో నా విశ్వాసం కూడా అంతే, మన ఇద్దరికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అన్నాడు. స్తోత్రం చెప్పండి. కొంచెం మెగర్రగా అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. నీకుందా బైబులే, నాకుందా బైబులే, నేను పిలిచింది ఆయనే, నన్ను పిలిచింది ఆయనే, కానీ నేను ప్రభువుని తెలుసుకున్న తరువాత, నా దేవుని నేను నమ్ముకున్న తరువాత, నా దేవుని సొంత రక్షకుడికి అంగీకరించిన తరువాత నా సుఖాలన్నీ సులువేశాను, నాకు నచ్చినవన్నీ ప్రభు పాదాల దగ్గర పెట్టేశాను,
నాకు ఏవి ప్రీతికరమైనవో, ఏవి లాభకరమైనవో, ఏవి ప్రయోజనకరమైనవో, ఏవి నాకు అవసరమైనవో వాటిని నా ప్రభు పాదాల దగ్గర పెట్టి నా అభిరుచులన్నిటిని విడిచేశాను, అన్నిటిని విడిచిపెట్టేశాను. సుఖం అనేది నాకు తెలియదు, నా ఇష్టం అనేది నాకు తెలియదు, నా కోరిక అనేది నాకు తెలియదు, నాకు ఫలాన్ని నచ్చింది అంటానికి అవకాశం లేదు, నాకు ఫలాన చోట ఉండాలనిపిస్తుంది అలాంటి ధ్యాస కోరిక నాకు లేదు. నాకు కోరిక అనేది ఏదన్నా ఉంది అంటే, ఆశ అనేది ఏదన్నా ఉంది అంటే, నా అభిష్టం ఏదన్నా ఉంది అంటే అది కేవలము దేవుడు బైబిల్ మాత్రమే అన్నాడంట. దీనికి స్తోత్రం చెప్పండి. కొంచెం మేగర్రగాను 200 సార్లు చదివాడంట ఆయన బైబుల్. ఎన్నిసార్లు అండి చెప్పండి, ఎన్నిసార్లు? 200 సార్లు చదివాడంటే, 200 బైబిల్ కొంటాం కదమ్మా, 200 బైబిల్ కొంటాం కాదు, బైబిల్ మొత్తాన్ని 200 పర్యాయాలు చదివాడంట ఆయన. ఆయన దగ్గరికి వచ్చి ఒకళ్ళు అడిగారంట, దైవజనుడా మీకున్న బైబిల్ నాలెడ్జ్ ఎంత, మీకున్న బైబిల్ జ్ఞానం ఎంత చెప్పండి అంటే, ఆయన అన్నాడంట, ప్రారంభ పాఠాలే ఓనమహాలి నాకు తెలుసు బైబిల్లో, నేను 200 సార్లు చదివిన, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. మనం చదివిన వాక్యం ఎవరైనా చెప్తుంటే అనవి, ఎందుకంటే పొద్దునే చదివాం అనుకుంటాం కదా, నిన్న మనం చదివితే నిన్నగా ఈ వాక్యం చదివింది అనుకుంటాం. ఒకవేళ ఒక చోట ఎక్కడైనా వింటే, ఎక్కడైనా చదివితే నాకు తెలిసిపోయింది అనుకుంటాం మన. కానీ దైవజనుడు అంటున్నాడు, నేను 200 పర్యాయాలు చదివాను, బైబిల్ నాకు తెలిసింది చాలా తక్కువ, నేను తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఎక్కువ అన్నాడు. దీనికి స్తోత్రం చెప్పండి. సత్య వేద గ్రంథము ఆ చదువాచకని గ్రంథము, సత్య వేద గ్రంథము ఆ చదువాచకని గ్రంథము, దీని చదువా వారే ధన్యులు. సత్య వేద గ్రంథము ఆ చదువాచకని గ్రంథము, సత్య వేద గ్రంథము ఆ చదువాచకని గ్రంథము. స్తోత్రం చెప్దామా కొంచెం మెగరగా. బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. ఏంటి ఆ డౌట్ అంటే, ఒక్కొక్క అంశాన్ని ఇన్ని గంటలు మాట్లాడుతున్నాం, ఇన్ని సందర్భాలు కూలంకుషంగా మనం చర్చిస్తున్నాం, ఒకవేళ వాక్యం కూడా కరువు ఈ రోజులు రాబోతుంది, దేవుడు ఇలాంటి భారం పెట్టాడే అనిపించదు నాకు. స్తోత్రం చెప్పండి. ఎలా రాసుకుంటున్నారో, ఎలా వింటున్నారో, రాసుకుంది ఎలా దాచుకుంటున్నారో, కొనుక్కున్న బైబిల్ గ్రంథాన్ని ఎలా చదువుకుంటున్నారో, బైబిల్ గ్రంథం చదవడానికి ఎంత టైం కేటాయిస్తున్నారు నాకు తెలియదు, కానీ ప్రియులారా దయచేసి గమనించండి, ఇన్ని సందర్భాలు మన పూర్వీకులకు తెలియదు, గతించిన కాలాల్లో ఉన్నటువంటి మన తోటి వారికి తెలియదు, మన పూర్వీకులు మన పెద్దలకు తెలియదు. దేవుడు ఈరోజు ఆ భాగ్యం మనకిచ్చాడు, దీనికి స్తోత్రం చెప్పండి. బైబిల్ లేని రోజుల్లో భక్తి చేసిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ చెప్పేవాళ్ళు లేని రోజుల్లో భక్తి చేసి ప్రభు కోసం చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ అర్థం కాకపోయినా యథార్థతను విడిచిపెట్టకుండా నీతిగల జీవితం జీవించిన ఎందరో భక్తులు మనం చరిత్రలో చూస్తాం. దయచేసి గమనించండి పిల్లలారా, ఆలోచన చేయండి, బైబిల్ గ్రంథం అందరూ రాయబడిన మాట విశ్వాసం. ఎంత విశ్వాసం చెప్పండి, చెప్పండి ఎంత విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం. నమ్మినలు ఒక్కసారి స్తోత్రం చెప్పండి కొంచెం ఎగరగా. ప్రియులారా దయచేసి గమనించండి, విశ్వాసం పెరగాలి అంటే, ఆవగింజంత విశ్వాసం మనకు రావాలి అంటే జాగ్రత్త గమనించాలి, వాక్యం వినుట వలన మాత్రమే విశ్వాసం కలుగుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా, పాటలు పాడినంత మాత్రం విశ్వాసం రాదు, వాయిద్యాలు వాయించినంత మాత్రం విశ్వాసం రాదు, పరిచర్య చేసినంత మాత్రం విశ్వాసం రాదు. అలాగనే అవి పనికిరాని పనులని నేను చెప్పటల్లా, అవి ఆరాధనలో అతి శ్రేష్టమైన భాగాలు. దీనికి స్తోత్రం. కాగా వినుట వలన చెప్పండి, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుకు సంబంధించినదై ఉండాలి, వాక్యమునకు సంబంధించినదై ఉండాలి.
వింటున్న మాటలు, చెబుతున్న మాటలు, హెచ్చిస్తున్న మాటలు, సంభాషిస్తున్న మాటలు వాక్య సంబంధమైనవై ఉండాలి. వాక్య సంబంధమైనవై ఉండాలి. మనం చూడండి, చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నంతసేపు మాట్లాడుకుని, చంద్రబాబు సంగతి ఏంటి, వైఎస్ భారతి సంగతి ఏంటి, షర్మిళమ్మ సంగతి ఏంటి, విజయమ్మ సంగతి ఏంటి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి, ఆడ సంగతి, అన్ని సంగతులు మాట్లాడుకోండి. ఒకవేళ ఇవి మాట్లాడుకోలేదు అనుకోండి, వీళ్ళ సంగతి ఏంటి, ఇంటి ముందు సంగతి, ఇంటి అమ్మల సంగతి, సంఘం వాళ్ళ సంగతి ఏంటి, అన్నీ మాట్లాడేసుకుని లాస్ట్లో ప్రార్థన చేస్తాం, ప్రభా విస్తారమైన మాటల్లో బా. ఎవరిది ఎవరికి అప్పచెప్తున్నా మనకు అర్థం కాదు అప్పుడప్పుడు. జాగ్రత్త గమనించండి, విశ్వాసాన్ని చెరిపేవి, విశ్వాసాన్ని పాడు చేసేవి, విశ్వాసాన్ని చెదరగొచ్చేవి, విశ్వాసములు బలహీనపరిచేవి నువ్వు గుర్తించి వాటిని ఏం చేయాలంటే వెంటనే కత్తిరించి వేయాలి. దేనికి స్తోత్రం, దేనికి స్తోత్రం. జాగ్రత్తగా, పరలోక రాజ్యము ఏ గింజను పోలి ఉన్నది, ఆవగింజను పోలి ఉన్నది, ఆవగింజను పోలి ఉన్నది. ప్రియులారా దయచేసి గమనించండి, ఇప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథం 2:2 ఒకసారి, అపోస్తుల కార్యముల గ్రంథం 2:2, అపోస్తుల కార్యాల గ్రంథం 2:2 ప్రారంభ వచనాన్ని విందాం. పెంతుకోస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరు ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయో నిండెను. చాలండి, ఒక్క నిమిషం ఆగండి. స్తోత్రం చెబుదామా, స్తోత్రం. యేసు ఎన్నిక లేని వాడిగి లోకానికి వచ్చాడు, తృణీకరించబడిన వాడిగి లోకానికి వచ్చాడు. అందుకని ప్రవచించబడిన ప్రవచనాల్లో ఒక ప్రవచన, నిషేధించబడిన రాయి, ఎన్నిక లేని రాయి, చెప్పరే, సామర్థ్యము లేని రాయి, స్తోమత లేని రాయి, పరిమాణము లేని రాయి, ప్రక్కన పెట్టబడిన రాయి, తల్లకు మూల రాయి ఆయన. దానికి స్తోత్రం. ఈరోజు ఎన్ని సంఘాలు పుట్టుకొచ్చినా, ఎన్ని బోధలు పుట్టుకొచ్చినా, ఎన్ని వందల వేల లక్షల కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా యేసును అంగీకరించినా, ఆ విశ్వాసం ఎవరి నుండి కలిగిందంటే చిన్న రాయి అనబడుతున్న చిన్ని ఆవల గింజవలి ఉన్నటువంటి యేసులో నుండి ఉద్భవించింది. దీనికి స్తోత్రం. ఆయన వెంబడించిన 12 శిష్యులు ఆయన మీద కట్టబడ్డారు, ఆయన మీద కట్టబడ్డారు. ఆయన చనిపోకముందు పేతురు కూడా అర్థం కాల, యేసు బ్రతికున్నప్పుడు పేతురు అన్నయ్య కూడా అర్థం కాల. అపోస్తలైన పేతురు గారు అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యాలు చూశాడు. విశ్వాసం నాకు ఎంతో ఉందన్నాడు. స్తోత్రం చెప్పండి. నేల మీద నడిచి వచ్చేటప్పుడు తెల్లవారుజామును ఏమన్నాడు, నువ్వు నువ్వే అయితే చెప్పండి అమ్మా. పేదరు గారు భలే తెలియగలిగినాడు, మీకు తెలుసో లేదో. స్తోత్రం చెప్పండి. ప్రభువా నన్ను కూడా నీ వలె నడిపించాలా, నువ్వు నువ్వే అయితే, నీవు నీవే అయితే నన్ను కూడా నేల మీద వచ్చుటకు సహాయం చేయి అన్నప్పుడు ప్రభు అన్నాడు, నేనే. ఆయన కూడా తక్కువేం చెప్పలా. స్తోత్రం చెప్పండి. నీవు నీవే అయితే నీనంటే ఆయన ఏమన్నాడు, నేనే వచ్చేయన్నాడు. వచ్చాను, మెల్లగా వచ్చేస్తున్నాడు కదా, మెల్లగా వచ్చేసాడు. ఆలలను చూశాడు, ఆటుపోట్లను చూశాడు, ఆ కెరటాలను చూశాడు, మెల్లగా మునిగిపోసాగాడు. కేకబెట్టాడు విశ్వాసంతో, అవిశ్వాసంతో కేకబెట్టాడు. ఎప్పుడు బ్రతికుండంగా. జాగ్రత్తగా వినండి, వ్యత్యాసాన్ని గమనించండి. బ్రతికుండంగా కేకబెట్టినాడు, నేలలో పడిపోతానేమో, మునిగిపోయి చనిపోతానేమో, నా పరిస్థితి ఏమిటి అనుకుని కేకబెట్టినవాడు, సిలువ వేయబడుతున్నప్పుడు కూడా ప్రాణ భీతితో ప్రాణ భయముతో ఉన్నవాడు, చనిపోయి యేసుప్రభువారు తిరిగి లేచిన తరువాత ఈయనలోనికి వచ్చింది ఆవాల గింజ, యావాల గింజ, ఆయనలో క్రియ చేయడం ప్రారంభమైంది. ఇప్పుడు చిన్నపిల్లొచ్చి నువ్వేనా ఆయన శిష్యుడివి అన్నప్పుడు ఒట్టిపెట్టినవాడు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, మీకు భయపడడం న్యాయమా, దేవునికి భయపడడం న్యాయమా. దీనికి స్తోత్రం చెప్పండి. మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలే, చెప్పకుండా ఉండలే. మేము చిన్నవాళ్ళం కావచ్చు, వలలు విడిచిపెట్టిన వాళ్ళం కావచ్చు,
గేలాలు విడిచిపెట్టిన వాళ్ళం కావచ్చు, ఊరు పేరు లేని వాళ్ళం కావచ్చు, చీకటిలో చిందులేసిన వాళ్ళం కావచ్చు. కానీ మా విశ్వాసం ఎలాంటిదో తెలుసా? చిన్నదే కానీ అది ఇప్పుడు ఏమైందంటే ప్రబలిపోయింది, విస్తరించింది, వ్యాపించింది, అది పెద్ద వృక్షంగా మార్చబడింది. స్తోత్ర యేసుప్రభు వారు చెప్పిన ఈ 31వ వచనములోనే యావాల గింజ ఉపమాన అందులో ఆయన కోరుకున్న దానికన్నా ఎక్కువ జరిగింది. సహజ సిద్ధంగా ఉండవలసిన మొక్క, సహజ సిద్ధంగా పెరగవలసిన మొక్క, అది పెరిగి కొమ్మలంట అటు ఇటు పోయినాయి అంటండి. సువార్తలో సంభవించబోయే మలినాన్ని గురించి చెప్పబడింది అక్కడ, జాగ్రత్త గమనించండి. సువార్తలో సంభవించబోయేటువంటి దుర్బోధ గురించి కూడా అందులో ప్రవచించాడు ఆయన. చెడు కాలంలో సంభవించబోయే, అంత్య దినాల్లో సంభవించబోయే ఆ రాచీకాల గురించి కూడా అందులో ప్రస్తావించాడు ప్రభువారు. దానికి స్తోత్రం, దేనికి స్తోత్రం. కూర మొక్కలన్నిటిలో అది పెద్దగానే పెరుగుతుంది అన్నాడు. కూర మొక్కలన్నిటిలో అది పెద్దగా గొప్పగానే ఉంటుంది అన్నాడు. ప్రిలారు దయచేసి గమనించండి, చిన్న సంఘంగా ఒకరితో ప్రారంభమైన యేసు అనబడుతున్న పునాది 12 మంది దాకా వచ్చింది. 12 మంది ప్రిలారు దయచేసి గమనించండి, 70 మంది అయ్యింది. 70 మంది అదిగో ఈ 2 అధ్యాయాలు మనం చూస్తాం. ఎంతమంది కూడుకున్నారు చెప్పండమ్మా? 120 మంది కూడుకున్నారు అక్కడ. దీనికి స్తోత్రం చెప్పండి. అంటే యావాల చెట్టు చంపబడినటువంటి గింజ మొలిచి పెద్దదై అది ఏమవుతుందని చెప్పబడిందంటే పెద్దదై విస్తరిస్తుంది అన్నాడు. మళ్ళా చదువుకున్న ఉపమానం దగ్గరికి ఒకసారి రండి. ఒకళ్ళ అపోస్తుల కార్యాల దగ్గరే ఉండండి ప్రియులారా, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మనం చదువుకున్న మూలవాక్యం, వారితో చెప్పిన పరలోక రాజ్యము తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. చదవమ్మా, అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కోర మొక్కలన్నిటిలో అది పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి నివసించినంత మట్టుకు పెద్ద చెట్టగును అన్నాడు. స్తోత్రం చెప్పండి. లూకాస్ వార్తలు ఇంకొంచెం ఎక్కువ రాశాడు. ఆ చెట్టు కింద వచ్చి సేద తీర్చుకుంటున్నాయి అన్నాడు. చెట్టు కిందకు వచ్చి నీడను నివసిస్తున్నాయి అని చెప్పాడు. ప్రియులారా దయచేసి గమనించండి, అంటే 12 మందితో ప్రారంభమైనటువంటి ఈ శ్వాస యాత్ర 70 మంది దాకా వచ్చింది. 70 మందితో ప్రారంభమైనటువంటి ఈ శ్వాస యాత్ర పరిమాణం, రాజ్యం, పరలోక రాజ్యం 120 మంది అయింది. 120 మందితో ప్రారంభమైంది, 3000 మంది అయింది. 3000 మంది కన్నా ఎక్కువ అయిపోయింది రాశాడు అక్కడ బైబుల్లో. 5000 మంది అన్నాడు. దేనికి స్తోత్రం, దేనికి స్తోత్రం. అంటే ప్రతి ఒక్కడు చచ్చిపోతూ ఆ చంపబడిన అనుభవం నుంచి మరలా మొలకెత్తుతున్న అనుభవం నుంచి వాళ్ళు పెరిగి పెద్దవారై యేసు కొరకే మేము బ్రతుకుతాం, నిలువెల్ల మాకు యేసే ఉన్నాడు. దేనికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు చూడండి, ఎక్కడో యెరూషలేములో ప్రారంభించబడిన ఈ పరిచర్య, ఈ బోధ 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో ప్రపంచాన్ని అల్లుకుపోయిందండి. ఆయన ఏ దేశం వాళ్ళ ఎన్నో సంవత్సరాలు కాదు ఆయన బోధించింది. ఒక 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఆయన బోధించిన బోధ కాదు అది. కేవలం 3.5 సంవత్సరాలు బోధించిన బోధ అంట ప్రపంచం అంతా విస్తరించేసిందంటండి. మీకు తెలుసో లేదో ప్రియులారా, ఈ రోజున యేసు అన్నబడిన రక్షకుడు గురించి తెలియని జాతి లేదు. స్తోత్ర, కొండోళ్ళ, కోయోళ్ళ, అడవుళ్ళ, ఎడారిలో ఉన్నవాళ్ళ, ఏమండి దారిద్ర్యకు దిగునున్న వాళ్ళ, ప్రతి జాతి భాషలో యేసును గురించిన ప్రస్తావన ఉంది. ఈరోజు యేసు లేని దేశం లేదు, యేసు నామ స్మరణ లేని జాతి లేదు. అందరిలో ఏమి ప్రారంభమైందంటే విశ్వాసపు ఛాయలు లేచినాయి, విశ్వాసపు అలలు లేచినాయి, విశ్వాసపు ఉప్పిన లేచింది, విశ్వాసపు తుఫాను పెళ్ళున బయటికి వచ్చింది. ఈరోజున ప్రపంచం అంతటిని చుట్టేసింది. దేనికి స్తోత్రం, దేనికి స్తోత్రం. ప్రభు చెప్తున్నాడు, కనీసం ఆ యావాల గింజంతా
విశ్వాసమన్న మీలో ఉండటానికి ప్రయత్నం చేయండి అన్నాడు. ప్రయత్నం చేయండి అన్నాడు. జాగ్రత్త గమనించండి. అంటే ఇన్ని సంవత్సరాల మట్టి మనం బాప్తీసం ఉంది, ఇన్ని కార్యాలు చూసి, ఇన్ని దయ్యాలు వెళ్ళిపోవడం చూసి, ఇన్ని మేలు జరగడం చూసి, ఇన్ని కీళ్ళు తప్పించబడడం చూసి, ఇంకా యావాల గింజంత విశ్వాసం మనకు రాలేదా? యావాల గింజంత విశ్వాసం కూడా మనలో కలగట్టలేదా? మీరు ఆలోచన చేయండి. యావాల గింజంత విశ్వాసం మనలో ఉంటేనంట మన కోసం బ్రతకమంట, మన కోసం మనం ఆలోచన చేసుకోమంట, మనం యేసు కోసం ఆయన రాజ్యం కోసం ఆలోచన చేస్తామంటండి. స్తోత్రం చెప్పండి కొంచెం ఎగరగా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపినవాడు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపినవాడు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా సర్వాంతర్యామి సర్వాంతర్యామి ఇప్పుడే దిగి రావయ్యా, సర్వాంతర్యామి సర్వాంతర్యామి ఇప్పుడే దిగి రావయ్యా, నాలో నీవు నీలో నేను నాలో నీవు పడదాం కలసి ఉండాలని మనం కలసి ఉండాలని పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపినవాడ పరిశుద్ధ ఆత్ముడా. స్తోత్రం చెల్లిద్దామా. యావగింజంత విశ్వాసం మనకు లేక ఇన్ని సంవత్సరాల మట్టి ప్రయాసపడుతున్నా మనలో క్రీస్తులో చచ్చిపోయి బ్రతికిన అనుభవం రావటంలా, చచ్చిపోయి బ్రతికిన అనుభవం రావటంలా. అందుకే చూడండి, ఆదివారం ఆదివారం మందిరానికి వస్తున్నట్టే ఉంటాం, కార్యాలు చూస్తున్నట్టే ఉంటాం, మనం చేయాల్సినవన్నీ చెప్పండి అమ్మా చేస్తానే ఉంటాం చేస్తానే ఉంటాం చేస్తానే ఉంటాం. మన మధ్యకాలంలో ఒక చెల్లి డెలివరీ అయితే ప్రార్థన చేస్తాక రమ్మంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మీరు చాలాసార్లు చెప్పాను అనుకుంటా, అంతకుముందు కూడా జరిగిన ఇలాంటి సందర్భాలు. వెళితే వాళ్ళ మంచం దగ్గర, ఆ మంచం మీదే బైబిల్ పెట్టుకున్నారు, ఆ ప్రక్కనే ఒక 100 గ్రాముల కొబ్బరి నూనె డబ్బా ఒకటి ఉంది, ఆ పక్కనే తాంబేల ట్యాంక్ ఒకటి పెట్టుకున్నారు. తాంబేల ట్యాంక్ నేను పర్టికులర్గా చూసి అడిగాను, నేను చూసి అడిగాను, నేను ఇదేంటమ్మా అన్న, ఇదేంటి? ఏం లేదు అయ్యారు, మా ఆయన వద్దన్న కొందకు తీసుకొచ్చి ఎవరి మీద కూడా నెట్టేయాలి మనం, కథగా జరగాలంటే ఆ రోజు కేసు లేకుండా పోవాలంటే నెట్టేయాలి, ఇటు కూడా నెట్టేయాలి మనం. జాగ్రత్త గమనించండి, ఆ చెల్లి ఎంత బాగా చదువు తెలుసా బైబిల్లో, చర్చిలో ఎంత మంచి రిఫరెన్స్ అందించిందో తెలుసా. బైబిల్ తీయకుండానే, బైబిల్ ఓపెన్ చేయకుండానే, బైబిల్ గ్రంథంలో ఉన్న పేపర్లు తీస్తూనే వచనం పళ్ళు పోకుండా, ఒక తప్పు కూడా చదవకుండా ఎంత కరెక్ట్గా చదవద్దండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. జాగ్రత్త గమనించండి, ఏం రావట్ల మనుషులకి విశ్వాసం ఎంత యావగించంత రావట్ల, యావాలగించంత విశ్వాసం రావట్లేదు ప్రియులారా. దయచేసి గమనించండి, నాకు చాలా బాధ వేసింది. ఇంటికి వచ్చేసాక మరలా ఫోన్ చేసి మాట్లాడే, నేను చాలా బాధ వేస్తుందని నేను చూసి, మీ ఇంటికి వచ్చాక నేను చాలా బాధపడ్డాను. అసలు నీ భక్తి ఏంటి, ఎన్ని ఉపవాసాలు ఉన్నావు, ఎంత కన్నీరుగా వచ్చావు, ఎన్నిసార్లు చర్చిల్లో ప్రార్థన చేసి పరిచర్య చేశావు, బైబిల్లో నీకున్నటువంటి నాలెడ్జ్ ఎంత, దేవుని మీద నీకున్న మక్కువ ఎంత, ఏంటి పరిస్థితి? సమస్య ఎక్కడో జరిగితేనేమో అమ్మ అలా చేశారనుకుంటాం, మన దగ్గరికి వచ్చే పాటికేసి రాజీ పడిపోతామండి. యావాల గింజంత విశ్వాసం ఉంటే ఎక్కడ నువ్వు రాజీ పడవు. నమ్మినడు స్తోత్రం చెప్పండి, చెప్పాలి బిగ్గరగానా. చచ్చిపోవాలి చచ్చిపోవాలి చచ్చిపోవాలి, నీ అభిరుచులు చచ్చిపోవాలి, నీ ఆశలు చచ్చిపోవాలి, నీ కోరికలు చచ్చిపోవాలి. క్రీస్తుతో పాటు నువ్వు లేపబడిన దానవై, లేపబడిన వాడవై, క్రీస్తులో సిగురించే అనుభవానికి రావాలి, సిగురించే అనుభవం రావాలి. కనబడనంత చిన్ని గింజ, పట్టుకుంటా అందనటువంటి గింజ, అది కోర మొక్కలన్నిటిలో
పెద్దదవుద్దండి. మిగిలిన కార్యక్రమాలన్నిటికంటే నీకు క్రీస్తు మీద ఉన్న విశ్వాసం, క్రీస్తులో నువ్వు వేరుతన్ని మీదకెదిగి ఫలించిన అనుభూతి అన్నిటికన్నా పెద్దదిగా కనిపించాలి. స్తోత్రం చెప్పండి. నీ విశ్వాసం ఎప్పుడు బయటపడదో చెప్పనా? పండగ రోజు బయటపడదో, లోన్ వచ్చినప్పుడు బయటపడదో, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు బయటపడదో. కష్టకాలములు, దుఃఖకాలములు, వేదన కాలములో మనుషులందరూ నేను చెడ్డదానవను చెడ్డవడవను విడిచిపెట్టేసినప్పుడు, పరిస్థితులన్నీ నీ మీదుగా పొర్లి పారుతున్నప్పుడు, నువ్వు ఏకాకీగా మారిపోయినప్పుడు నీ శ్వాస పరిమాణం బయటికి రావాలి. స్తోత్రం చెప్పండి. కొంచెమే గర్రగా షడ్రకు మిషక్ అభేద్గోల్ గురించి ఎన్నిసార్లు ధ్యానం చేశాం, ఎన్నిసార్లు నుంచో మనం వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసిన తర్వాత ఈ శ్వాసం బయటకు వచ్చింది. ఈ శ్వాసం బయటకు వస్తున్నప్పుడే నాలుగో వ్యక్తి కనిపించాడు. స్తోత్రం చెప్పండి. ఏ నెబుకద్నెజర్ రాజు దగ్గర ఉన్నప్పుడు కనపడలా? కనపడ్డా? కనపడలా? ఎప్పుడు కనిపించాడు? బాధలో కనిపించాడు, శ్రమలో కనిపించాడు, శ్రమలో కనిపించాడు. వాక్యనాలకు ఇస్తున్న ప్రియులారా దయచేసి గమనించండి, అర్థం చేసుకుని ఆలోచించండి. క్రైస్తవ కుటుంబాలలో ఉపవాస కోటాల కంటే మామూలు ఎప్పుడు రారు నాకు తెలుసు ఆ సంగతి. స్తోత్రం చెప్పండి. కొంచెం దగ్గర చెప్పండి అమ్మా. సువార్త సభలకు వచ్చినట్లుగా, మామూలు ఆరాధనకు వచ్చినట్టుగా ఉపవాస కూడికలకు మామూలు రారు. వాక్య అనుభవం ఉన్నవాళ్ళు, రక్షించబడిన స్థితిలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వం అంటుకట్టబడిన వాళ్ళే పాల్గొంటారు. అది నాకు బాగా తెలుసు. నమ్మినప్పుడు స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? ఆ రోజు ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది, ఆ రోజు లేఖనాలు సందర్భాలు ప్రస్తావన వేరుగా ఉంటుంది, వేరుగా ఉంటుంది. దయచేసి గమనించండి. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు ఏ స్థితిలో పడితేవో చెప్పండి, అది జ్ఞాపకము చేసుకొని మరలా తిరిగి మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు నుంచి. దీనికి స్తోత్ర. మన విశ్వాసం ఎలా ఉందండి? మన నిరీక్షణ ఎలా ఉంది? మన ప్రేమ ఎలా ఉంది? ప్రభు కోసం తప్పిస్తున్నాం, ప్రభు కోసం పోరాడుతున్నాం, ప్రభు కోసం ఏదో చేయాలి, ఎలాగో జీవించాలని ఎన్నో ఆలోచన చేస్తున్నాం, తీర్మానాలు చేస్తున్నాం. దయచేసి గమనించండి. కానీ ప్రభు కోరుకుంటున్నాడు, అది చిన్న గింజే అది ఎలాగైంది? కూర మొక్కలన్నిటికంటే పెద్దగా అయ్యిందంటండి, పెద్దగా అయిందంట. ఈరోజు చూడండి, అన్ని రాజ్యాలు, అన్ని సామ్రాజ్యాలు పదుల సంవత్సరాలు పరిపాలన చేసినాయి, పదుల సంవత్సరాలు ఏలుబడి చేసిన ఈ ప్రపంచాన్ని. కానీ ఈ యావగింజలు పోల్చబడిన పరలోక రాజ్యం అనబడుతున్న దేవుని రాజ్యం, ఈ స్వార్థమానం, ఈ స్వార్త దేవుని రాజ్యం వందల సంవత్సరాలు కాదు వేల సంవత్సరాలకు వచ్చేసింది. క్రీస్తు వచ్చి వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికీ 2022 సంవత్సరాలు అయింది. దీనికి స్తోత్రం. ఎంత గొప్ప విషయం అండి. పెరుగుతుందా తరుగుతుందా? పెరిగిపోతూ ఉంది, పెరిగిపోతూ ఉంది, పెరిగిపోతూ ఉంది, పెరిగిపోతూ ఉంది. మరి మన విశ్వాసం పెరుగుతుందా? అమ్మ మన విశ్వాసం పెరుగుతుందా? దయచేసి గమనించండి, ఆలోచన చేయండి. ఇక్కడ రాయబడిన సందర్భం తెలుసా? సామాన్యమైన సంఘం ప్రేమ కలిగి ఉంటుంది అన్నాడు. యావగింజంత విశ్వాసం కలిగిన వారి సహవాసం ఐక్యత కలిగి ఉంటుంది అన్నాడు. అక్కడ రాయబడింది మరొక మాట, అది చివరి దినాల్లో సంఘాల్లో సంభవించబోయే చరిత్రను తెలియచేస్తుంది. ఆ చివరి లైన్ చదవండి ప్రియులరా. ఆ చివరి లైను, ఆ విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కల నీటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు, అంటే పైకి పెరగా వలసిన కొమ్మలో పక్కకి వెళ్ళిపోయినాయి అంట. పక్కకు వెళ్ళిపోయి లూకాస్ వార్తలు కూడా తర్వాత చూడండి మీరు. ఆకాశ పక్షులు వచ్చి నివసి, ఆకాశ పక్షులు దురాత్మలకు సాదృశ్యం. మా వింటున్నారా? నిశ్వాసం పరిమాణం పెరిగిన తర్వాత మొండి శ్వాసంగా మారకూడదు, చేతగా నిశ్వాసంగా మారిపోకూడదు, కఠినమైన నిశ్వాసముగా మనస్సాక్షి చెరిపబడిన నిశ్వాసంగా మారిపోకూడదు. జాగ్రత్త గమనించాలి. కొంతమంది భక్తి చేసి 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 కొంతకాలం అయిపోయిన తర్వాత అన్నిటితో రాజీ పడిపోయి తమ మీద తమకే నమ్మకం లేనట్టుగా, ప్రార్థన మీద నమ్మకం లేనట్టుగా, ప్రభు మీద నమ్మకం లేనట్టుగా ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చేస్తారు. ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు కట్టేస్తే అంతే. ప్రారంభ శతాబ్దంలోనే అపోస్తులు చనిపోయిన దరిమిళ అపోస్తులు ప్రాణం అర్పించిన తరువాత ఈ స్వార్థలో, ఈ శ్వాసములో, ఈ పరలోక రాజ్య వ్యాప్తిలో రకరకాల కొమ్మలన్నీ మొలుచుకొచ్చినాయి, రకరకాల చీలికలన్నీ వచ్చేసినాయి ప్రియులారా,
రకరకాల బాధలు వచ్చేసినాయి. అందుకే పౌలు గారు అన్నారు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో నుండే బయలుదేరినాను, బయట నుంచి కాదు మీలో నుండే వస్తాయి అన్నాడు. అది ఎందుకు చెప్పాడు తెలుసా? సంఘములో నుండే, ఈ శ్వాసమనబడుతున్న పరిమాణములో నుండే మళ్ళా రకరకాల బాధలు వచ్చేస్తాయి అన్నాడు. దయచేసి సన్నిధి భావించకండి, రకరకాల బాధలు వచ్చేస్తాయి అన్నాడు. ఈరోజు చూడండి ఎన్ని రకాల బాధలు ఉన్నాయో ఈ బైబిల్ మీద, ఏసై మీద ఎన్ని రకాల బాధలు ఉన్నాయో. అమెరికాలో ఇంకో కొత్త బాధ బయలుదేరిందండి, శరీరంతో అంటే ఏ తప్పు చేసినా పర్లేదంట, ఆత్మ మాత్రమే పరలోక రాజ్యం బాధ అంటండి. నా మాట అర్థమైంది? ఇంక అసలు భక్తి ఎందుకు? ఇంకా నీ ఇష్టం, ఎంత బారు సీస పట్టుకుంటావో, ఎంత పెద్దలావుది పట్టుకుంటావో, లేకపోతే ఎంత చేస్తావో, ఎంత తింటావో, ఎంత తాగుతావో, ఎటు పోతావో, ఎటు దొరులుతావో, ఎటు పొరులుతావో, నీ ఇష్టం. కళ్ళకి హద్దు లేదు, చేతులకు హద్దు లేదు, కాళ్ళకు హద్దు లేదు, శరీరానికి హద్దు లేదు. వాడు కనిపెట్టిన సూత్రం అండి అది. శరీరం చేసిన తప్పును బట్టి శరీరానికి శిక్ష అంట, ఆత్మ చేసిన తప్పును బట్టి ఆత్మకు శిక్ష అంట. ఎలాంటి బాధలు వచ్చేసినాయండి చివరికే, ఎలాంటి బాధలు వచ్చేసినాయి. జాగ్రత్త గమనించండి, బైబిల్లో రాయబడి ఉంది, నా నామంలో మీరు దయ్యమును వెళ్ళగొట్టుదురు, పాములు పట్టుకున్నాను అవి మిమ్మల్ని ఏమి. ఈ మధ్య పాములు పట్టుకుంటున్నారండి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు, దారిని పడిపోయి పాముల సంగతి మనకెందుకండి, పాములు మనకెందుకు, పాములు పట్టుకోవడం మనకెందుకు, అదేమంటే ఇది బైబిల్లో ఉంది, బైబిల్లో ఉంది. అది ఏ కారణానికి చెందింది? విశ్వాసం ఎలా మారుతుందమ్మా, మన విశ్వాసం ఎలా మారుతుంది? జరగదు 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 అని అనుభవంలోకి వచ్చేసావా? జరిగితే జరుగుద్ది ఏమోలే, జరగాల్సినప్పుడు జరుగుద్ది ఏమోలే, ఆ టైం వస్తే జరుగుద్ది ఏమోలే, ఎలా అయిపోయిందా నీ విశ్వాసం, ఎలా మారిపోయిందా? కూర మొక్కగా ఎలా ఏపుగా పెరుగుతుందో, ఎదుగుగా పెరుగుతుందో, నీ విశ్వాసము కూడా దేవునిలో తిన్నగా ఉండాలి. దీనికి స్తోత్రం. పౌలు పడిపోయినప్పుడు, కళ్ళు కనబడకుండా ఉన్నప్పుడు, అననీయ వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు చెప్పబడిన మాట ఏంటి తెలుసా? తిన్నని తినబడిన వీధిలోనికి వెళ్ళా. ఏ వీధి? వీధి పేరే తిన్నని తినబడిన వీధి అంటండి. ఎంత అద్భుతంగా రాయించాడు దేవుడు చూడండి. దేవుడు కనుక వాక్యాన్ని అలకిస్తున్నప్పుడు ఇలా నిర్ముగింపులోకి వస్తాను, దయచేసి గమనించండి. ఇక్కడ ఆకాశ పక్షులు వచ్చేసి గూళ్ళు కట్టేసినాయి. అందుకే చూడండి, చాలామంది భక్తి చేసిన తర్వాత, భక్తి చేసిన తర్వాత వాళ్ళ భక్తిని చూసి ఒక్కోసారి మనమే అసహించుకున్నట్లు అయిపోద్ది, భక్తిని చూసి మనమే చల్లారి పడిపోయినట్లు అయిపోద్ది. ఏంటి ఇళ్ళ మారిపోయారు, మరలా పాపం జోలికి వెళ్ళిపోయారు, మరలా లోకం జోలికి వెళ్ళిపోయారు, మరలా వెనకబడిపోయారు, మరలా విగ్రహారాధనలు ఉండిపోయారు, మరలా పూజలు పునస్కారాలు అంటున్నారు, మరలా వ్యాపారాలు అంటున్నారు, మరలా మోసం మాయ రకరకాలవన్నీ వచ్చేసినాయి. ఏంటి పరిస్థితి? ఆకాశ పక్షులు వచ్చేసినాయి. ఆ చెట్ల మీదకి వెళ్ళాక యావగించిన పోలిటువంటి శ్వాసంలో నీకు ప్రియులారా, అవన్నీ ప్రవేశించేసినాయి, అణిచివేస్తున్నాయి, అణిచివేస్తున్నాయి, అణిచివేస్తున్నాయి. మార్టిన్ లూథర్ గారు ఆ రోజుల్లో సంఘాల్లో జరుగుతున్న దురాచారాలను ఖండిస్తూ, రకరకాల బోధల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలు చూపిస్తూ 95 పాయింట్లతో ఉన్నటువంటి ఒక పత్రాన్ని రాసి తలుపుల మీద కొట్టి ఉంచాడండి పోపు వచ్చేటయానికి. దీనికి స్తోత్రం చెప్పండి, ముగిస్తానా? కొంచెం ఎగర్రగా 95 పాయింట్లు రాసి ఉంచాడు. నేను మ్యాగజైన్లో అప్పుడు రాశాను మీకు 95 పాయింట్లు. అప్పుడు ఎలా ఉండేది చెప్తా వినండి పురిలారా. దుర్బోధ ఎలా వచ్చేసిందో, ఆకాశ పక్షులు ఎలా వచ్చినాయా, ఆకాశ పక్షులు ఎలా, సంఘాన్ని గురించి చెప్పాడు, విశ్వాస జీవితాన్ని గురించి చెప్పాడు, క్రైస్తవ యాత్ర గురించి చెప్పాడు, దేవునిలో ఎదుగుతున్న ఎదుగుదల గురించి చెప్పాడు ఈ ఉపమానాన్ని. కనుక పిల్లారా, ఆ రోజులు ఎలా ఉండేదంటే, మా తాలూకు ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, మా ముసలమ్మ ముసలోడా, ఇప్పుడు ఆ ఆర్సిఎం ఫాదర్ రోమన్ క్యాథలిక్ సంబంధించిన, ఇప్పుడు కాదండి అప్పట్లో సంగతి, ఇప్పుడు సంగతి కదా అప్పట్లో సంగతి. దీనికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు వచ్చి ఏం చేయవాళ్ళంటే శుద్ధ జలం చల్లేవాళ్ళు. ఆ బాప్తీసం పొందలా, పాపక్షమాపణ లేదు, మారు మనసు లేదు, ఎన్నడూ మోకరించలా, నోరు తెరిచి వాక్యం చెప్పలా, ప్రార్థన చేయలా, వీళ్ళు వచ్చి ఏం చల్లేవాళ్ళు, శుద్ధ జలం చల్లేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళని, ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళ చెవిలో, అంటే డబ్బులు తీసుకొని చచ్చిపోయిన ఒక రేటు, రోగం వస్తే చెప్పరేమ్మా, ఇప్పుడు కూడా ఉండే అలాంటివి మనకి, అమ్మగారితో ఫోటో దిగితే ఒక రేటు, అయ్యగారితో ఫోటో దిగితే మన దగ్గర లేవులేమ్మా. దీనికి స్తోత్రం చెప్పండి. ఫ్యామిలీ అంతా దిగితే ఒక రేటు, అయ్యగారు ప్రార్థన చేస్తే ఒక రేటు, అమ్మగారు ప్రార్థన చేస్తే, ఇదేంటండి నాకు అర్థం కావట్లే, ఇలా అయిపోయిందండి సంఘాలు, ఇలా అయిపోయినాయి, సంతలాగా మారిపోయినాయి, సంతలాగా మారిపోయినాయి ఇలాగా. ఆ రోజుల్లో కూడా ఈ పాదిర్లు అనబడుతున్నటువంటి పెద్దల్లో వీళ్ళే నాయకులుగా దేవుడు స్థానాన్ని ఆక్రమించుకుని చచ్చిపోయిన వాళ్ళ చెవులో దొరికొచ్చి, ఇదిగో నిన్ను నేరుగా పరలోకం పంపించేస్తానని చెప్పేవాళ్ళు ప్రార్థన చేసి, ఎవరికి, చచ్చిపోయిన వాళ్ళకి.
డబ్బులు తక్కువైతేనేమో మీ మామ ఇంకా పరలోకం బాగాలేదు ఈ మధ్యలో తిరుగుతుందనేవాళ్ళు. అయితే పరలోకం బావాలి మా తాత, పరలోకం బావాలి మా మామ, అయితే డబ్బులు ఎక్కువ అవుతాయి కట్టేయండి, ఫీజు కట్టేయండి. బుల్డోజర్ గొజులు చేస్తున్నా చూసారు, ట్రాక్టర్లకి లారీలకి వాహనాలకి పనులకి చూసారండి ఎంత భయంకరం. నీ పాపాలు దేవుడు క్షమించలేదా? మరి క్షమించబడాలంటే పాప పరిహార పత్రికలు మీరు కొనుక్కోవాలి. దుర్బోధ ఆకాశ పక్షులు ప్రారంభ శతాబ్దంలోనే చేసిన ప్రియులారా, ప్రారంభ శతాబ్దంలోని ఈ యావగింజను పోలించడు విశ్వాస రాజ్యములో పరలోక రాజ్యములో దేవుని రాజ్యములో అవి ప్రవేశించేసి మొక్కలు చక్కలుగా మారిపోయినాయి. ఈరోజు జనం చూడండి, గద్దించే స్థలాలకు బోటల్లా, హెచ్చరించే స్థలాలకు బోటల్లా. మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా రావచ్చు చెప్పండి అమ్మా, మీ ఇష్టం. కాళేశ్వరం మార్కెట్ మాది, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా బావచ్చు. బీసెంట్ రోడ్ అండి మాది, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా బావచ్చు. అన్న చోడకు ఓ పరిగెత్తుతున్నారు, పరిగెత్తుతున్నారు పిల్లారా. దయచేసి గమనించండి, ఈరోజు సరైన క్రమం లేదు సంఘాల్లో, సరైన బాధ లేదు. హెచ్చరిస్తే మానేస్తారేమో, హెచ్చరిస్తే కానుకలు ఇవ్వరేమో, హెచ్చరిస్తే గుర్తించరేమో, హెచ్చరిస్తే గమనించరేమో, హెచ్చరిస్తే ఇంటికి రమ్మనరేమో. ఇలాంటి బాధలన్నీ వచ్చినాయి. ఇంకా విపరీతమైన బాధలు ఉండే వెళ్ళండి బయట, విపరీతమైన బాధలు ఉన్నాయి. మేము టూకీకి మీకు జ్ఞాపకం చేశాను పిల్లరా, ప్రారంభ శతాబ్దములోనే బాధ కలుషితమైపోయింది. అందుకే అప్పట్లో ఏమన్నారు తెలుసా, ఒకడేమో నేను క్యోపావాడను చెప్పండమ్మా, ముగించేసి అయిపోయింది. ఒకడేమో పౌలు వాడను, ఒకడేమో అపోలో వాడను, ఎలా పంచుకున్నారంట అండి. పౌలు గారు ఏడ్చాడా, ఎందుకు అప్పుడే ఆకాశ పక్షులు వచ్చేసినాయి. మీరు ఏపుగా పెరగవలసిన వారు, పరలోక రాజ్య ప్రతిబింబాలు ఉండవలసిన వారు, రాజ్య సంబంధులుగా బ్రతకవలసిన వారు, చీకటి నుండి వెలుగులోనికి వచ్చిన స్వాచ్ఛం మీరు. అప్పుడే రకరకాల జెడ్డలు, రకరకాల కొమ్మలు, వాలిపోయే రెమ్మలు, పక్కకు వెళ్ళిపోయి కాడలు, పక్కలకు తొలగిపోయేటువంటి కొమ్మలతో మీరు ఎందుకు ఇలా మారిపోయారని చెప్పి పౌలు గారు ఆ రోజులో ఏడ్చాడా. ఏసై చెప్పిన ఈ చిన్న ఉపమానములో ఆశీర్వాదం ఉంది, అందులో శాపం కూడా ఉంది పురిలారా, నష్టం కూడా ఉంది. కనుక దయచేసి గమనించండి, అర్థం చేసుకోండి, కూర మొక్కలని ఇట్లా అది ఏపుగా పెరుగుతుంది, అన్నిటికన్నా చక్కగా ఉంటుంది. కానీ అక్కడ నుంచి ఆకాశ పక్షులు వచ్చేదాకా మనం ఉండకూడదా, మన విశ్వాసం అలా మారకూడదా. అందుకే చూడండి, ఒకసారి ఇల్లు కడగబడి దెయ్యం అందులోంచి పోయిన తర్వాత అంట, ఇల్లు మరలా పాడైపోతే తనకన్నా చెడ్డవైన మడి ఏడు దెయ్యాలు అంట పెట్టుకొచ్చుదండి. నా ఇల్లు ఒకటి ఉందరా, అంతకుముందు అద్దుకున్నా నేను, అందులో కొంతకాలం అద్దుకున్నాక నా సొంతమైంది, ఇప్పుడు చాలా ఫ్రీగా ఉందంటే తెలిసింది నాకు, అందులో ఎవరు ఉండలేదంట, రండి 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 అని చెప్పి తనకన్నా చెడ్డవైన, అరే భలే చెప్పాడు ఏసయ్యా, దాని స్తోత్రం చెప్పండి, ఏడిటిని పట్టుకొచ్చిందంటండి. అందుకే చాలామంది పరిస్థితి ప్రారంభ స్థితి కంటే చెప్పండి ముగింపు స్థితి, కడపటి స్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఎందుకని, ఒకడు పోయి ఎన్నొచ్చినాయి, ఏడొచ్చినాయి. అందుకే ఏసయ్యమంత చెప్పిన మాట, మీ విశ్వాసము పరలోక రాజ్యానికి చేరేంత వరకు కుర్ర మొక్క వల్ల జాగ్రత్తగా ఏపుగా ఎదుగుతూ ఉండేటట్టు ఉండాలి. దీనికి స్తోత్రం. జడ్డలొద్దు, కొమ్మలొద్దు, రెమ్మలొద్దు, పక్కకు పోనయొద్దు, ఆకాశ పక్షులకు చోటు ఇవ్వద్దు, మీరు జాగ్రత్త అన్నాడు ఏసయ్య. కనుక ప్రియులరా, మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం. మనం ప్రభుని సంతోషపరిచేవారుగా ఉన్నామా, విశ్వాస జీవితంలో విశ్వాసులుగా సాగిపోతున్నామా, విజయోత్సవ దశలో మనం ఎలాగుంటున్నాం, మనం మనం సిద్ధం చేసుకుంటూ ఆయన చేతికి అప్పగించుకుందాం. అట్టి కృపణ పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. తల్లవంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తల్లవంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. టైం అయిపోయింది, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, ప్రభుని స్తుతిద్దాం. ఉదయ కలసిలో మరిన్ని విషయాలు విందాం. ప్రార్థన చేసుకుందాం. తల్లవంచండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నువ్వు అనుకోవచ్చు నాకు వాక్యం వచ్చని, నువ్వు అనుకోవచ్చు నేను పాటలు పాడగలనని, నువ్వు అనుకోవచ్చు నేను కానుకలు ఇస్తాను, నువ్వు అనుకోవచ్చు నేను ఎంతో కన్నీరు గార్చగలనని, నువ్వు అనుకోవచ్చు నాలాంటి విశ్వాసి ఇక్కడ లేరు అని. కానీ ప్రభు అంటున్నాడు, నీకు వేరే ఇతర కొమ్మలు జడ్డలు వచ్చినాయి, వేరే కొమ్మలు వచ్చినాయి, వేరే జడ్డలు వచ్చినాయి, ఆకాశ పక్షులు వచ్చినాయి, ఆకాశ పక్షులు వచ్చి నివాసం చేస్తాయి, నీడగా ఉన్నాయి. అమ్మా, వేటి విషయంలో రాజీ పడుతున్నావు సోదరుడా? ఏ సందర్భాలను రాజీ పడిపోతున్నావు? ఏ విషయాల్లో దేవుని చిత్తాన్ని ధిక్కరించే వ్యక్తిగా ఉంటున్నావు? వద్దు, దేవుని చిత్తానికి లోబడ విశ్వాస సహితమైనది ఆశీర్వాదాన్ని తెచ్చుంది. విశ్వాసము కానిది ఏదో అది పాపము అని చెప్పాడు బైబిల్లో. నా తెరవన ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్.
పరిశుద్ధుడామీ నామానికి వందనాలు నాయన. ప్లీజ్ దయచేసి తల వంచి కన్ను మూసుకుని ప్రార్థనలోకి వంచండి. రేపు ఉదయకాల సమయంలో సంస్కారంలో చేత గెలబోతున్నా, ఉదయకాల సమయంలో కన్నీరు కారుస్తూ ప్రభు బలన సమీపించబోతున్నా. నీ తీర్మానం ఎలా ఉంది బిడ్డ? ఆయన అందరినీ వాడుకునే దేవుడు ఆయన, ఆయనకి అందరూ కావాలి. అందరికీ దేవుడు యేసు, అందరికీ దేవుడు యేసు. నోరు విప్పని ప్రార్థన చేద్దాం. అమ్మా, ప్రారంభంలో ఉన్న విశ్వాసం నీకుందా తల్లి? ప్రారంభంలో పొద్దుపోయేంతవరకు మొక్కాళ్ళ మీద ఉండేవి, పొద్దుపోయేంతవరకు అర్ధరాత్రి ఎంతవరకు మెడుకు కలిగి ప్రార్థన చేసేదానివి, వారంలో ఒక్కరోజుని ఉపవాసం కోసం కన్నీరు కారుస్తూ ఉండేదానివి, బైబుల్ చదవలేదే, వాక్యాన్ని ధ్యానించలేదే, రోదన చేయలేదే, ప్రభుకు చెప్పలేదే, అయ్యో నేను దేవునికి దూరమైపోయి ఏడ్చేదానివి, ఏడ్చేవాడివి ప్రారంభంలో. సరిపెట్టేసుకుంటున్నావు కదా? నేనేం చేసినా పర్వాలేదు అనుకుంటున్నావు కదా? నాది కూడా ప్రార్థనే అనుకుంటున్నావు కదా? దర్శనం వచ్చింది అనుకుంటున్నావు కదా? వద్దు బిడ్డ, దేవుని చిత్తం ఏంటో గమనించు. అలిసిపోయి విస్తారమైనటువంటి కళలతో జీవితాన్ని వృధా చేసుకోవద్దా. అధికమైన స్వప్నముల చేతని జీవితంలో ఆయాసం తెచ్చుకోవద్దు బిడ్డ. ఆయన చిత్తాన్ని కనిపెట్టు, ఆయన చిత్తాన్ని కనిపెట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభుని స్తుతించుదాం. ప్రార్థన. దయగల తండ్రి, పరిశుద్ధుడ, మీ నామానికి మహిమ. ఇతబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపులకు తీసుకురండి స్వామి, ఫలింపులకు తీసుకురండి. ఇవెంత గొప్ప దేవుడవా, మా విశ్వాసం యావగించంతుంటే చాలు అని చెప్పా, అద్భుతములు జరుగుతాయి అని చెప్పావు, అసాధ్యములైనవి సాధ్యములవుతాయి అని చెప్పావు నాయన. దానికోసం పోరాడేవారిగా, దానికోసం నిలబడేవారిగా, దానికోసం నిలువెల అర్పణ సమర్పణగా మా జీవితాన్ని అర్పించుకునేవారిగా సహాయం చేయండి తండ్రి. ప్రారంభమున్న భక్తి, ప్రారంభమున్న తొందరపాటు, ప్రారంభమైనా నీ కొందనాలు చెల్లిసిన తృష్ణ, ప్రారంభమున్న ఆశ ఆసక్తి, విశ్వాస జీవితంలో కనుమరుగైపోయిందేమో నాయనా, ఎనేటి దినాల్లో కనుమరుగైపోయిందేమో, కడలిలో కలిసిపోయిందేమో. మరొక్కసారి మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు, మరొక్కసారి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు, మరొక్కసారి యోచించుకుని భాగ్యనిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా గుండెల్లో మంట కలగ చేయండి నాయన, నీ పాదాలు పట్టుకుని వెంబడించే వారికి సహాయం చేయండి తండ్రి. మా కొన ప్రాణం విడిచేంత వరకు, చివరి శ్వాస వరకు నమ్మకమైన వారిగా, నిన్ను స్తుతించి మహిమపరచి లోబడే వారిగా సహాయం చేయండి. బిడ్డల సెలవు తీసుకుంటానికి బిడ్డల చుట్టూ మీరు కంచి వేయండి. రాత్రికర సమయంలో మరలా మనం అనే పడకల దగ్గర యోచన చేసుకునే వారిగా, పరీక్షించుకునే వారిగా సహాయం చేయండి. ఇలా ఇవిలో వాక్యాన్ని వింటున్న ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. హాస్పిటల్లో ఉండి వింటున్నారో, ప్రయాణాల్లో ఉండి వింటున్నారో, పడక గదిలో ఉండి వింటున్నారో, పని పాటలో ఉండి వింటున్నారో, వారు ఏ బాధలో సాధల్లో ఉండి వింటున్నారో నాయన, అచ్చి వారందరికీ విడుదల దయచేయం ప్రార్థిస్తున్నాను. ఒంటతనంలో కన్నీళ్ళు ఉన్న వారికి స్వస్థత దయచేయండి. మహిమ గల దేవుని రుజువు చేసుకోండి నాయన. ఒకవేళ శ్వాసంలో సన్నగిలిపోయి, శ్వాసంలో పక్కకి వైదొలిగిపోయి బలహీనులుగా ఉంచాయి, మరలా దిద్దుకుని సరి చేసుకుని వెంబడించిన కృప చూపించమని, రేపు ఉదయ కాలశంలో జరుగుతున్న సంఘారాధనలో సంస్కార ఆరాధన దీవెనకరంగా మలచమని యేసు దీవెనామంబడి ప్రార్థించి అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ